విశాఖ జిల్లా రాంబిల్లి మండలం మూలజంప గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పని జరుగుతున్న 5 నెలలు గడుస్తున్న 1 రూపాయి కూడా పడలేదని అక్కడ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకి ఎంత పడుతుందో తెలియదని అంటున్నారు. అలాగే ఉపాధి పనికి వెళ్లాలంటే గట్టు దాటుకుని వెళ్లాల్సి వస్తుందని, ఇప్పటికి 3 సార్లు పడవ బోల్తా పడిందని, అలాగే ఈ గట్టుకి ఏదైనా చిన్న వంతెన వేయాల్సి ఉందని వారు కోరుతున్నారు. మూలజంప గ్రామం రాంబిల్లి మండలం. నేను ఇందులోను ఉపాధి హామీ పనిలో ఉపాధి హామీ పథకంలోను గ్రూపులోను లీడర్గా చేస్తున్నాను. అది మాకు ఏం చెప్తుందంటే, మాకు డబ్బులు 13 వారాలు 14 వారాల నుంచి మాకు డబ్బులు కూడా రావటం లేదు. అవి మాకు ఏం పడుతున్నాయో, ఎంత పడుతుందో, ఎంత చేస్తుందో, రోజుకి ఎంత పడుతుందో కూడా ఏమనం తెలియదు. ఒకే పేపర్ కింద కొట్టేసి ఇచ్చేస్తున్నారు. దానికి మంచినీళ్ళకి ఎంత వస్తుందో, పారకు ఎంత వస్తుందో ఎవరం తెలియదు. ఇంత మునుపు మాకు చెప్పులు ఇచ్చేవారు. చెప్పులు ఇస్తే ఆ చెప్పుల్లోను మంచినీళ్ళకింత, తట్టకింత, పారకంత, గుణపంకింత, మీ కూలీ ఎంత, ఇన్ని రోజులు చేశారని మనకి చెప్పులు వచ్చి, ఆ చెప్పుల ద్వారాగా ఎంత తెలియలేదన్నా తెలిసిన వాళ్ళకన్నా చూపించుకొని చెప్పుల ద్వారాగా మేము చేసుకుంటే వాళ్ళని. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఒకే చెప్పు కింద కొట్టేస్తున్నారు. ఒకే చెప్పు కింద కొట్టడంలోని ఎంత వస్తుందో, ఎన్ని వారల పైన వస్తుందో, ఎక్కడ వస్తుందో కూడా ఇప్పుడు మాకు వైనం తెలియదు. ఇన్నాళ్ళంటే ఏ స్థానాల్లో చేసామో ఆ స్థానం ఏది, అవి ఎక్కడ, రైతు భూమా లేకపోతే శారద నదా గొట్ట అన్న ఎవరసం తెలిసేది. ఇప్పుడు అది కూడా మాకు తెలియడం అవ్వలేదు. అని చేత మా చెప్పులు చూసుకోవడానికి కూడా అవకాశం లేదు. మేము మాత్రం ఇక్కడ నుంచి మా గ్రామం నుంచి శారదా నది ఉన్నది, శారదా నది మీద పడవ మీద ప్రయాణం వెళ్తున్నాము. పడవ ప్రయాణంలో వెళ్ళడంలో ఏం చేస్తుంది, అక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థం అవ్వలేదు. కొంత లేట్ అయినా సరే మరి పడవ ప్రయాణంలో వెళ్తున్నాము. వెళ్ళా సరే అక్కడ పడవ ఉమ్మత్తంగా ఉండడంలోను, గడ్డ ఉమ్మత్తంగా ఉండడంలోను 2-3 సార్లు తెరబడిపోవడం జరిగింది. తెరబడిపోవడం జరిగితే ఒకరికిద్దరికి చిన్న చిన్న గాయాలు కూడా పడేయాలు, సొంసలు పోయి నీళ్ళు అవి తాగేసి సొంసలు పోయి పడిపోయే పరిస్థితిలో అయిపోయినారు. అయిపోయి మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీ మండల వారిని కోరేది మేము ఏమీ కాదు. మాకు ఏదైనా సరే మాకు ఎక్కువగా పని అవతలే ఉంటుంది, యువతల ఎక్కువ పని లేదు. అవతల పనికి మీరందరూ కలిపి మాకు ఈ ఉపాధి పనిలోను మాకు దీనికి గట్టుకి శారదా నదికి ఏమన్నా అవకాశం చేసి ఏదో బ్రిడ్జి ద్వారాగా వేస్తే, మీరందరూ కూడా మా మీద దయించి మీ బిడ్డల కింద భావించి మాకు అది వేస్తే మాకు చాలా మెరుగని మిమ్మల్ని చేస్తున్నాం. 8 వారాలు అయింది ఇప్పటికి, పాత డబ్బులు కూడా ఇవ్వాలి, అయ్యి రాలేదు, ఇయ్యి రాలేదు. మేము ఎండను ఎండిపోతున్నాము, గడ్డలో పడి అటు ఇటు తిరుగుతున్నాం. అది 3 చుట్లు పడవ పడిపోయింది. మాకు బ్రిడ్జి కావాలి. మా కూలీ డబ్బులు ఎప్పుడు ఇస్తే మీరు దయ్యండి, మీరు కూలీ ఎట్టినట్టు వస్తుంది. మీరు ఎట్టి ఎన్ని సంవత్సరాలకో ఎన్ని రోజులకో ఇస్తే మాకు కూలీ చేస్తున్నాము. చేసినా సరే మా కడుపుకి కూడు సాలకుంటుంది.